కుటుంబంలో కలతలు ఉద్యోగంలో నిరాశ వ్యాపారంలో నష్టఫలం వివాహం ఆలస్యం సంతాన వైఫల్యం పట్టిపీడిస్తోన్న అనారోగ్యం వీటన్నింటికి కారణం మనపై అశుభ దృష్టి పడడమే అది తెలుసుకుని నివృత్తి చేసుకుంటే మీరే గొప్ప దృష్టవంతులు అఘోర మార్తాండ వర్మ గారిని ఒకసారి సంప్రదించండి మీ సమస్యలు ఏవైనా సరే ఇరవై ఒకటి రోజుల్లో పరిష్కారం చేయగలరు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పగలరు అఘోర మాంత్రిక జ్యోతిష్య పీఠం మొబైల్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ వన్ ఎయిట్ డబల్ కొత్తగా పెళ్లైన ఓ యువకుడు మరో యువతి అందాన్ని ఆస్వాదించాలి అనుకున్నాడు తన కొత్త భార్య కంటే అందంగా అంతకమించి హాట్గా గా ఉందని వేడివేడి బ్యూటీని జుర్రేయాలనుకున్నాడు కట్ మే పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా కేంద్రం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పెద్ద నాలాలో మనిషి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు టీమ్ తో చేరుకుని చూడగా నాలాలో మనిషి మృతదేహం కనిపించింది ఆ బాడీని బయటకు తీయగా తలలేదు దీంతో తలలేని పోస్ట్ పోస్టుమార్టం కోసం పంపించారు ఎడమ చేతిపై చిన్న టాటూ కనిపించింది మృతదేహం మీద ఉన్న ట్యాటూతో పాటు చేతి మీద ఉన్న రెండు పుట్టుమచ్చలను కూడా ఫోటోలు తీసి పోలీసులు స్టేట్ మొత్తం పంపించారు దగ్గరలోని హిగ్లీ సిటీ పోలీసుల మొత్తానికి సమాచారం ఇచ్చారు కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు పోలీసులు ఐదు రోజుల తర్వాత ఇరవై నాలుగు జిల్లా కార్దాలోని పోలీస్ స్టేషన్ ఓ ఓ భార్యాభర్తలు వచ్చారు ఆ ట్యాటూ మా కొడుకు శుభరాజ్ జ్యోతిపై ఉన్నాయని నాలుగు రోజులుగా అతను కనిపించడం లేదని పోలీసులకు చెప్పుకొచ్చారు వెంటనే వారిని హిగ్లీలోని శ్రీరాంపూర్ వెళ్లాలని పోలీసులు చెప్పారు మీ కొడుకు హత్యకు గురయ్యాడు మృతదేహం కూడా అక్కడే ఉంది శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో కలవాలని చెప్పారు దీంతో ఆ సుభరాజ్ జ్యోతి తల్లిదండ్రులతో పాటు అతని భార్య పూజ కూడా అక్కడికి వెళ్ళింది కేసు గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు చనిపోయిన సుభరాజ్ జ్యోతి గురించి తమకు చెప్పాలని పోలీసులు తల్లిదండ్రులను అడిగారు ఇతనికి పూజ అనే యువతితో మార్చి పదమూడు రెండు వేల ఇరవై రెండున పెళ్ళైంది మార్చి పదిహేనున పూజ శుభరాజులు దేవాలయాలను చూసేందుకు వెళ్లారు మార్చి పద్దెనిమిదిన ఇంటికి చేరుకున్నారు ఆ తర్వాత అంటే మార్చి పంతొమ్మిదిన వారికి మొదటి రాత్రి జరిగింది ఆ తరువాత తన భార్య పూజ ఇంటికి వెళ్ళి వారం రోజుల పాటు ఉండి వచ్చాడు ఇంటి దగ్గర భార్యాభర్తలు భర్తలు బాగానే ఉన్నారు వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా లేవు మా కోడలు కూడా చాలా మంచిది సరిగ్గా ఇప్పుడు పెళ్ళే యాభై రెండు రోజులవుతోంది మే ఒకటిన ఉదయం బైక్ పై బయటకు వెళుతున్నానని చెప్పి భార్యతో కలిసి వెళ్ళాడు కానీ సాయంత్రానికి భార్య పూజ మాత్రమే వచ్చింది తన ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని పూజకు చెప్పాడట ఏ ఫ్రెండ్ అంటే చెప్పలేదని పోలీసులకు చెప్పుకొచ్చారు తల్లిదండ్రులు ఇటు సుభరాజ్ భార్య పూజ కూడా కన్నీరుమున్నీరవుతూ పోలీసులకు ఇదే విషయం చెప్పి మోర్చపోయింది దీంతో పోలీసులు వారి బాధను అర్థం చేసుకుని మృతదేహాన్ని అప్పగించి అంత్యక్రియలు చేసుకోమన్నారు పెళ్లై రెండు నెలలు కాకముందే పూజ భర్తను కోల్పోవడంతో అంతా మున్నీరయ్యారు తన భర్త మంచివాడని పూజ అందరికీ చెప్పింది ఇక హుగ్లీ పోలీసుల టీం వారి ఇంటికి వచ్చి శుభరాజ్ తల్లిదండ్రులు అతని భార్య పూజను విచారణకు రావాలని తీసుకెళ్లారు పూజతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు ఆ రోజు శుభరాజ్ సిటీలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఆగారు ఎక్కడెక్కడ తిరిగారు నిన్ను సాయంత్రం బస్సు ఎక్కడ ఎక్కించాడో చెప్పాలని ఒక బైక్ మీద కూర్చోబెట్టుకుని పోలీసులు టౌన్ మొత్తం తిప్పారు ఈ క్రమంలోనే మూడు చోట్ల పూజ తత్తరపడింది మధ్యాహ్నమే తనను బస్టాండ్ లో దించాడని ఒకసారి రెండోసారేమో నాలుగు గంటలకని చెప్పుకొచ్చింది లంచ్ చేయలేదని ఇంటికెళ్లాగా తన భోజనం చేశానని పూజ చెప్పింది కానీ శుభరాజ్ తల్లి మాత్రం ఆ రోజు రాత్రి ఆమె భోజనం చేయలేదు హోటల్లో భర్తతో కలిసి తినామని చెప్పుకొచ్చిందని పోలీసులకు ముందే ఆమె చెప్పింది దీంతో ఆమె ఫోన్ లాక్కొని వెళ్లి విచారణ కోసం ఆమెను స్టేషన్కి తీసుకెళ్లారు సుబరాజ్ తల్లిదండ్రులను మాత్రం ఇంటికెళ్లమన్నారు పోలీసులు పోలీస్ స్టేషన్లో ఓ మూల కూర్చోబెట్టి తమదైన శైలిలో పూజను విచారించక అసలు విషయం చెప్పుకొచ్చింది ఈ పూజకు శర్మిష్ట అనే క్లోజ్ ఫ్రెండ్ ఉంది ఆమె భర్త సుబీర్ ఓ కేసులో జైలుకి వెళ్ళాడు అయితే కొత్తగా పెళ్ళైన పూజను తమ ఇంటికి ఆహ్వానించింది శర్మిష్ట తాను ఒంటరిగా ఉంటున్నాను మా ఆయన జైలు నుంచి రాలేదు తన ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళమని చెప్పింది శుభరాజ్ కూడా సరేనని హుగ్లీలోని వారి ఇంటికి పూజతో కలిసి వెళ్ళాడు ఈ శర్మిష్ట అందంగా ఉంటుంది పిల్లలు కూడా లేరు పైగా భర్త ఏడాదిగా జైల్లో ఉంటున్నాడు దీంతో పూజ భర్త శుభరాజ్కు ఆమె మీద మనసు మళ్ళింది ఇటు శర్మిష్ట ఓరచూప్పులు కూడా అతనికి బలంగా గుచ్చుకున్నాయి ఇక అక్కడున్న రెండు రోజులు పూజ శుభరాజులు ఒక గదిలో పడుకునేవారు మరో బెడ్రూమ్ లో శర్మిష్ట ఒంటరిగానే పడుకునేది రెండు రోజులు వారింట్లోనే చికెన్ మటన్ లాంటి విందులతో ఎంజాయ్ చేశారు అయితే సుబ్బరాజ్కు మాత్రం తన భార్య కంటే శరిమిష్ట బాగా నచ్చింది కొత్తగా పెళ్ళైనా సరే తన భార్య పూజ కంటే శరిమిష్ట తెల్లగా అందంగా ఉంది ఆమె ముందు తన భార్య వేస్ట్ అనుకున్నాడు రెండు రోజుల తర్వాత భార్యను ఇంటి దగ్గర వదిలేశాడు ఆ తర్వాత ఒంటరిగా శరిమిష్ట దగ్గరకు వచ్చాడు సుబ్బరాజ్ ఈ విషయం పూజకు తెలియదు దాదాపు ఇరవై రోజులు శరిమిష్ట దగ్గరకు వెళ్ళాడు వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలియదు వారి మధ్య శృంగార బంధం ఉందా లేదా అనేది మిస్టరీ ఎందుకంటే ఇక్కడే శర్మిష్ట చాలా తెలివిగా వ్యవహరించింది ఇక సుభరాజ్ తాను పూజను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను క్రిమినల్ అయినా నీ భర్త సుబీర్ను వదిలేయమని కోరాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాకు ఆస్తి ఉంది నా భార్య పూజను నీకోసం వదిలేస్తాను లేదంటే పూజతో అడ్జస్ట్ అవుతానన్నా నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను మనం కలిసే ఉందాం నువ్వు బాగా నాకు నచ్చావని చెప్పాడు కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు తాను పెళ్లి చేసుకోనని చెప్పేసింది ఈ లోపే ఓ న్యూస్ బయటకు వచ్చింది శర్మిష్ట భర్త సుబీర్ తరపు లాయర్ ఏప్రిల్ ముప్పైనా సుబీర్ జైలు నుంచి విడుదలవుతున్నాడని చెప్పాడు దీంతో శర్మిష్ట కంగారు పడిపోయింది ఆమె భర్తకు ఉన్న టెంపర్ అలాంటిలాంటిది కాదు అది ఆమెకు బాగా తెలుసు చిన్న అనుమానం వచ్చినా సరే నరికి పోగులు పెడతాడు దీంతో సుభరాజ్ తన ఇంటికి రావద్దని చెప్పింది అతను వినకుండా ఫోన్లు చేస్తూ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు దీంతో చేసేది లేక పూజకు విషయం చెప్పేసింది మీ ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు నువ్వు మీ ఆయనకు చెప్పుకో లేదంటే మా ఆయన సంగతి నీకు తెలుసు కదా అని చెప్పింది దీంతో పూజ తన భర్తను వారించింది శర్మిష్ట జోలికి వెళ్ళొద్దని చెప్పింది నా వినలేదు శుభరాజ్ నీకంటే ఆమె నాకు నచ్చింది నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పాడు ఇదే విషయాన్ని శర్మిష్ఠకు చెప్పడంతో ఆమెలో వణుకు మొదలైంది దీంతో తాను భర్తకు చెబితే అనుమానిస్తాడని పూజనే తన ఇంటికి పిలిపించుకొని సుబ్బరాజ్ ఇలా శర్మిష్ఠను వేధిస్తున్నాడు నన్ను వదిలేస్తానంటున్నాడు అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంది పూజ దీంతో సుబీర్కు కోపం నష్టానాన్ని కంటింది తన ఇంటికి సుభరాజ్ను తీసుకురా పార్టీ పేరుతో నేను బయటకు తీసుకెళ్తానని చెప్పాడు సుబీర్ కానీ తాను చెబితే అనుమానం వస్తుందని పూజ చెప్పింది ఆ వెంటనే శర్మిష్టతో ఫోన్ చేయించి మా ఆయన జైలు నుంచి వచ్చాడు పార్టీ ఇస్తాము రావాలని సుభరాజ్కు పూజకు చెప్పింది సరేనని మే ఒకటిన భర్తను శర్మిష్ట ఇంటికి తీసుకెళ్ళింది పూజ అక్కడ సుబీర్ తనకు తానుగా సుభరాజ్తో పరిచయం చేసుకున్నాడు నలుగురు కూడా బ్రేక్ఫాస్ట్ ముగించిన తరువాత బయటకు వెళ్ళి మద్యం తాగి వద్దామని సుబీర్ చెప్పాడు లంచ్ టైంకి ఇంటికొద్దామని చెప్పడంతో సరేనని అతని బైక్పై వెళ్లాడు ఇద్దరు కలిసి ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగారు వాస్తవానికి తాను బార్లోనే తాగుతానని సుభరాజ్ మొదట బెట్టు చేసిన సుబీర్ ఒప్పించాడు ఇద్దరు కలిసి నిర్మానుష్య ప్రాంతంలో పొదల చాటున మద్యం తాగారు ఆ క్రమంలోనే తన భార్యను ఎందుకు వేధిస్తున్నామని అడిగాడు సుబీర్ ఆ మాట వినగానే సుభరాజుకు భయం వేసింది అతనేమో అలాంటిదేమీ లేదని చెప్పాడు సుబీర్కు ఉన్న టెంపర్కి మారు మాట మాట్లాడకుండా పక్కనే ఉన్న రాయితో తలపై బలంగా బాదాడు ఒకే దెబ్బకు కింద పడ్డాడు సుభరాజ్ ప్రాణం పోయే వరకు తలపై కొట్టాడు ఆ తర్వాత పదునైన కత్తి సంచిలో నుంచి తీసి మెడను కోసి పారేశాడు ఓ ప్లాస్టిక్ కవర్లో చుట్టి పక్కనే ఉన్న మురికి కాలవలో విసిరేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని కాస్త దూరం లాక్కెళ్ళి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట విసిరేసి ఇంటికి సుభరాజ్ చంపేశానని సుబీర్ ఇంటికి వెళ్లగానే పూజకు చెప్పాడు కాసేపు ఏడ్చింది పూజ ఇక ఏమీ తెలియనట్టే ఇంటికి వెళ్లిపోయింది సుభరాజ్ తల్లిదండ్రులు అడిగితే తనకేమీ తెలియదని ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని చెప్పి నన్ను ఇంటికి చెప్పింది పూజ మూడు రోజులైనా కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో సోషల్ మీడియాలో పోస్టును చూసి పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు అయితే ఎక్కడే శర్మిష్ట డబుల్ గేమ్ ఆడింది కానీ ఏ ప్రూఫ్ లేదు మొదట తన అవసరం కోసం సుభరాజ్ లైంగికంగా వాడుకుంది అతనితో గడిపిన తర్వాత ఈ సుభరాజ్ తన భార్యను వదిలేస్తానని చెప్పాడు పిచ్చిగా ప్రేమించాడు ఈ లోపు సుబీర్ జైలు నుంచి విడుదల అవుతూ ఉండడంతో అతని దూరంగా వెళ్లమని కోరింది ఎందుకంటే సుబీర్ కోపం ఆమెకు మాత్రమే తెలుసు ఇంతకు ముందు ఎన్ని కొట్టాడో కూడా ఆమెకే తెలియాలి అయితే ఇక్కడ సుభరాజ్ మాత్రం పెళ్లాడులానే ఆలోచించాడు పెళ్లి చేసుకుంటానని వేధించాడు ఓసారి దగ్గరైన శర్మిష్ట మళ్లీ దూరం అవుతుందనే భయంతో సుభరాజ్ ఫీరాలపై మరింత ఇష్టాన్ని పెంచుకున్నాడు ఆమె కోసం పూజను వదిలేస్తానన్నాడు అయితే ఎప్పుడైతే సుబీర్ జైలు నుంచి వస్తున్నాడని తెలిసిందో సుభరాజును రావద్దని కోరింది కానీ ఏమాత్రం అర్థం చేసుకోకుండా మరింతగా రెచ్చిపోయి పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేయడంతో స్క్రిప్ట్ మార్చి పూజకు చెప్పిందనేది కరెక్ట్ వర్షన్ దీంతో పూజ శర్మిష్ట సుబీర్లు కలిసి సుభరాజును చంపారు ముగ్గురు జైల్లో ఇప్పుడు చెప్పకుడు తింటూ ఉన్నారు తన భర్తను మార్చుకోవాల్సిన పూజ ఏకంగా పెళ్లైన నలభై ఎనిమిదవ రోజే భర్తను తీసుకెళ్లి మరీ చంపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద శర్మిష్ట తన అవసరం కోసం శుభరాజ్ను ప్రియుడిగానే కొనసాగించాలనుకుంది కానీ భర్త జైలు నుంచి రావడంతో ప్లేటు మార్చి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు కానీ ఆమె మాత్రం తనను పూజ భర్త వేధించాడని లైంగికంగా ఎంజాయ్ చేద్దామని ఒత్తిడి చేశాడని పోలీసులకు చెప్పింది అది తనకు ఇష్టం లేకే పూజతో చెప్పాను ఆ తర్వాత పూజ నా భర్తకు చెప్పింది అలా హత్య జరిగిపోయింది అని చెప్పుకొస్తోంది ఇక ఈ సుబీర్ కోపం ఎలాంటిదో మీకు ఈ స్టోరీలో మొత్తం తెలిసిపోయే ఉంటుంది సుబీర్ నేరగాడ కావడంతో సుభరాజును చంపడం అతనికి పెద్ద విషయం కాదు సింపుల్ గా తీసుకెళ్లి గంటలో చంపేసి సరదాగా ఇంటికి వచ్చేసాడు మొత్తానికి తల్లిదండ్రులను మాత్రం ఒంటరిని చేసేశారు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇంటర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి